హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. సో ఎలా అయితే మన యూట్యూబ్ ఛానల్ గెయిన్ అవ్వాలి, మనకి సబ్స్క్రైబర్స్ అదేవిధంగా వ్యూవర్స్ రావాలంటే దానికంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో నేను ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాను, సో మీరు కూడా ఏ విధంగా స్ట్రాటజీస్ ఫాలో అయితే మీ యూట్యూబ్ ఛానల్ అనేది ఈజీగా గెయిన్ అవుతుంది అనే దాని గురించి ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో మీతో స్ట్రాటజీ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో మన యూట్యూబ్ కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే మనకి ఒక యూట్యూబ్ స్ట్రాటజీ అనేది అవసరం అవుతుందండి. మనం ఏ టైప్ ఆఫ్ కేటగిరీ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని మన స్ట్రాటజీ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్గా నా ఛానల్ తీసుకున్నట్టయితే నేను ఎడ్యుకేషన్ పరంగా ఈ ఛానల్ అనేది రన్ చేస్తున్నానండి. అంటే డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, వెబ్సైట్ డిజైనింగ్, ఆర్టికల్స్ రాయడం కానీ, బ్లాగింగ్ కానీ, యాడ్సెన్స్తో మనీ ఎర్న్ చేయడం కానీ, ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఈ టాపిక్స్ అన్నిటి కూడా నేను ఎడ్యుకేట్ చేస్తూ మీకు వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో మీరు ఏ వీడియోస్ చేసినా, ఒక ఎడ్యుకేషన్ వీడియోస్ అయినా సరే, ఒక ఫుడ్ వీడియోస్ అయినా సరే, లేకపోతే ఏదైనా ట్రావెలింగ్ వీడియోస్ అయినా, లేకపోతే ఇంకేదైనా లైఫ్ స్టైల్ గురించి కానీ, ఏమైనా ఫన్ కానీ ఏమైనా చేసినా సరే, మీరేం చేయాలంటే యాజ్ ఎ బిగినర్గా మీరు స్టార్ట్ చేస్తే కనుక మీరు తప్పకుండా ఒక 100 వీడియోల వరకు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో 100 వీడియోస్కి మనకి వ్యూస్ వస్తాయంటే చెప్పలేము, లేదా 10 వీడియోలకి మనకి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, డిపెండింగ్ ఆన్ మన కంటెంట్ని బట్టి ఉంటుందండి. సో మనం ఇన్ని వీడియోస్ చేస్తే కంపల్ కానీ లేదు, కాకపోతే బేసిక్గా అందరూ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళు సక్సెస్ అయిన దాని ప్రకారం చూస్తే కనుక మనకి ఒక 100 వీడియోలు 3 మంత్స్ అనేవి టైం పడుతుందండి మనకి. సో మీరు 3 మంత్స్ కంటిన్యూషన్గా ఇలాగ మంచిగా వీడియోస్ చేసుకుంటూ వెళ్తే కనుక మీకు 5 to 6 మంత్స్లో మీకు మానిటైజేషన్ ఆన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో అదేవిధంగా మీరు ఏం చేయాలంటే, నా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన విధంగా అనాలిసిస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే వీడియో పెట్టబోతున్నారో దానికి సంబంధించిన ఛానల్స్ ఏమైనా ఉంటే వాళ్ళు అటువంటి వీడియోస్ చేశారో, ఒకవేళ చేస్తే ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తూ చేశారనేది మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. సో వాటిని అనాలిసిస్ చేసుకొని మన దాంట్లో వాటికంటే బెటర్ క్వాలిటీ, బెటర్గా ఇన్ఫర్మేషన్ ఉండేలాగా మనం స్ట్రాటజీని బిల్డ్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది అనమాట. ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేసి మనకు ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు మనం ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. తర్వాత మనం కీవర్డ్స్ అనేవి సెర్చ్ చేస్తూ ఉండాలండి. సో స్ట్రాటజీతో పాటు మనకి కొంచెం స్మార్ట్ వర్క్ అనేది కూడా అవసరం అవుతుంది. సో కీవర్డ్స్ సెర్చ్ చేస్తూ ఏ కీవర్డ్స్ అయితే మనకి ర్యాంక్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి యూట్యూబ్ సెర్చ్ ఇంజన్లో, వాటిని కూడా మనం చెక్ చేసుకుంటుండాలి. సో దాంతోపాటు మనం ఎప్పుడు కూడా ఎంగేజింగ్ అనమాట. సో మనకి స్ట్రాటజీలో మెయిన్ ఏంటంటే మనకి వ్యూస్ అనేవి ఇవన్నీ రావాలి కాబట్టి ఈ స్ట్రాటజీతో పాటు మనం ఎంగేజింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఎవరైతే మనకి సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, ఫేస్బుక్ అవ్వచ్చు లేదా వాట్సాప్ అవ్వచ్చు లేదా మనకు ఉండే ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో, మన సర్కిల్లో ఎప్పుడు కూడా మనం ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియో పెడితే వాటిని షేర్ చేయడం. సో మీరు ప్రతి వీడియోని కూడా మీ గ్రూప్స్లో వీటిలో షేర్ చేస్తే ఏమవుతుంది మీకు ఎవరు చూడరండి. ఏదైతే వీడియో అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని అనిపిస్తుందో అలాంటి వీడియో మీరు పెట్టండి. ఎందుకని, మీరు ఫస్ట్ ఒక వీడియో పెట్టిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా స్టార్టింగ్లో చూస్తారు కానీ తర్వాత వీడంతే వీడియోస్ పెడుతున్నారు అనేసి అలా అనుకుంటారు. కాకపోతే మీరు ఆ పెట్టే వీడియో మంచిగా ఇన్ఫర్మేటివ్గా ఉండి వాళ్ళు తప్పకుండా మీకు కామెంట్ చేసి ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ఆ విధంగా మీరు వాళ్ళ ఎంగేజింగ్ని బట్టి, వాళ్ళు చెప్పే కామెంట్స్ని బట్టి మీరు ఆటోమేటిక్గా మీ గ్రోత్ని పెంచుకోవచ్చు అనమాట. సో నేనైతే ఈ విధంగానే చేస్తానండి. నేను ఇప్పటివరకు అయితే 2 మంత్స్ అయింది ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేసి ఇప్పటివరకు నేను. సో ఈ 2 మంత్స్లో నేను 90కి పైగా వీడియోస్ చేయడం జరిగిందనమాట. అంటే నేను ఫుల్ ఫ్లెజ్డ్గా ఓన్లీ వీడియోస్ ఎడిటింగ్ అండ్ దెన్ రికార్డింగ్ వీటి గురించే టైం స్పెండ్ చేశాను. ఇంతవరకు నేను కీవర్డ్ రీసెర్చ్ అనేది ఏమీ సరిగ్గా చేయలేదు నేను పూర్తిగా. సో నార్మల్గా నాకు తెలిసిన కీవర్డ్ నాలెడ్జ్ బేస్ చేసుకుని నేను పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే నేను ఈ 100 వీడియోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కీవర్డ్ అనాలిసిస్ మీద నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఏవైతే చేశాను అవన్నీ కూడా స్టార్టింగ్లో నేను వీడియోస్కి థంబ్నైల్ పెట్టడం జరిగింది. నేను మళ్ళీ తర్వాత ఏ వీడియోస్ కూడా నేను థంబ్నైల్ అనేది పెట్టలేదు. సో ఎందుకు అంటే కనుక నేను థంబ్నైల్ అనేది కొంచెం ఏ విధంగా క్రియేట్ చేయాలి అంటే, థంబ్నైల్లో కూడా మనకి అట్రాక్టివ్ థంబ్నైల్స్ ఉంటాయండి. అంటే ఫేక్గా ఉండి ఏదో మనం చేస్తాము అనేసి చూపించడం కాదు. సో ఏదైతే మనం టాపిక్ పెడుతున్నామో దాని రిలేటెడ్గా ఉండే థంబ్నైల్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో నేను డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ థంబ్నైల్స్ నేను అనాలిసిస్ చేస్తున్నాను. వన్స్ అది కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఏ థంబ్నైల్ అయితే మనకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి కూడా నేను ఒక వీడియో చేస్తాను, థంబ్నైల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేసి. మీరు కూడా ఇలాగ 100కి పైగా వీడియోస్ ఒక 3 మంత్స్లో మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి, సో మీకు చాలా ఈజీ అవుతుంది. సో నేను ఏంటంటే ఫస్ట్ రికార్డింగ్ అన్నీ చేసుకుంటాను. డే టైంలో మ్యాక్సిమం నాయిస్ లేకుండా ఉండే ప్లేస్ చూసుకొని ఒక రూమ్లో మంచిగా రికార్డింగ్ అయ్యింది సెట్ చేసుకుంటాను. చేసిన తర్వాత సో నైట్ టైం ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో మళ్ళీ ఆ టైంలో నేను ఎడిటింగ్ చేస్తాను అనమాట, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. ఎందుకు నైట్ టైం ఎడిటింగ్ అప్లోడ్ చేస్తానంటే కనుక అప్లోడ్ చేసేటప్పుడు మనకి నెట్ అనేది స్పీడ్ ఉండాలి. సో నైట్ టైం అయితే మనకి యూజర్స్ తగ్గుతారు కాబట్టి నేను నైట్ టైం అనేది అప్లోడ్ పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కూడా సేమ్ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతూ, మెయిన్ మనకేంటంటే మన మీద మనకు నమ్మకం ఉండండి, బిలీఫ్ అండి. సో ఎప్పుడైతే మనం గట్టిగా నమ్ముతామో ఆటోమేటిక్గా మన ఛానల్ అయినా సరే ఏదైనా సరే మనం ఈజీగా సక్సెస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది ఉంటారండి మనకి నెగిటివ్గా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు, ఏం రాదు యూట్యూబ్ వల్ల,
మీరు సక్సెస్ అవ్వలేరు అనేసి. అసలు ఎంతమంది సక్సెస్ అయ్యారంటే కనుక 100కి 10 మందే సక్సెస్ అవుతారండి. ఎందుకంటే ఎన్ని ఫీడ్బ్యాక్స్ మనకు వచ్చినా సరే, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే, మనమంటూ ఏదైతే టార్గెటెడ్గా అనుకుని ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నామో, సో ఆ స్ట్రాటజీ పరంగా మీరు వెళ్ళండి మీ దారిలోనే. తప్పకుండా మీ ఛానల్ కూడా సక్సెస్ అవుతుంది, సక్సెస్ అవ్వాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. సో మీకు కనుక డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏమైనా వీడియోస్ ఉంటే తప్పకుండా సందీప్ 360 Tech యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో సింపుల్ స్ట్రాటజీ అండి, హార్డ్ వర్క్ అండి, అంతమించి అయితే ఏమీ లేదు మనం. సో వీడియోస్ పెడుతూ ఉండాలి, కంటిన్యూస్గా గ్యాప్ అనేది ఉండకూడదు. మినిమం మీరు వీక్లీ ఒక 3-4 వీడియోస్ అయినా సరే పెట్టేలాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఎక్కువగా పుష్ చేస్తేనే మన కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మన ఛానల్ అనేది తొందరగా ర్యాంక్ అవుతుంది. అదేవిధంగా మీరు ఏదైనా వీడియో ఒక టాపిక్ గురించి చేస్తే కనుక దానికి రిలేటెడ్గా ఉండే ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ దాంట్లో ఎగ్జాంపుల్ ఒక 100 వీడియోస్ ఉంటాయి కనుక, సో ఆ 100 వీడియోస్లో మీకు ఏదైతే కీవర్డ్ ర్యాంక్ అవుతుందో దాని రిలేటెడ్గా మీరు వీడియోస్ చేస్తే ఇంకా తొందరగా ఫాస్ట్గా మీకు సబ్స్క్రైబర్స్ అండ్ దెన్ వ్యూస్ అనేవి రావడం జరుగుతుంది. సో దీని గురించి మీరేం చేయాలంటే, మనకి యూట్యూబ్ స్టూడియో అని ఒక యాప్ ఉంటుందండి, YT స్టూడియో అనేసి, లేదా మీరు మామూలు కంప్యూటర్లో అయినా సరే యూట్యూబ్ స్టూడియో మీ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో లాగిన్ అయితే మీకు దాంట్లోకి వెళ్ళచ్చు. దాంట్లో మీకు అనలిటిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో మీరు చూసినట్టయితే కనుక మీ ఏ వీడియో అయితే ర్యాంక్ అవుతుంది ఏంటి అనేది మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అదేవిధంగా నేను కీవర్డ్స్ అనాలిసిస్ గురించి, నెక్స్ట్ అదే వచ్చేసి సీక్వెల్ టెక్నిక్ అనే ఒక స్ట్రాటజీ గురించి కూడా నేను పెట్టడం జరిగిందండి. ఆ వీడియోస్ కూడా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రతి ఒక్క డౌట్ కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.